మనం శివ అన్నప్పుడు సాధారణంగా ఆయన్ని స్వయంభూ అంటాం. ఎందుకంటే ఆయనకి పుట్టుక లేదు, ఆయన పుట్టుకకి మూలం ఏదీ లేదు, తనంత తానుగా వచ్చాడు. అందుకే శివ అంటే అర్థం ఏదైతే లేదో అది అని. ఏదైతే లేదో దాని పుట్టుకకు ఒక సమయం లేదు, అది దేని ద్వారానో జరగదు, అది ఉంది అంతే. కాబట్టి శివుడు స్వయంభూ. సృష్టికర్త బ్రహ్మ వచ్చి సృష్టించటం మొదలుపెట్టాడు. పాలపుంతలు, గ్రహాలు, జీవరాశులు, మనుషులు అందరూ ఆయన ద్వారా పుట్టుకొచ్చారు. సృష్టి కాలచక్ర చట్రంలో పడింది. అప్పుడు నిశ్చలంగా ఉన్న శివుడు కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. ఆయన గమనించిన విషయాలు ఏంటంటే, మనుషులు ఎన్నో రకాల బాధలకు, వ్యధలకు, నిరాశలకు గురవుతున్నారు. ఎన్నో స్థాయిల్లో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అక్కడక్కడ వారిలో కొంత సంతోషం కనిపించింది. ఆయన ఇవన్నీ చూశాక ఈ సృష్టి ఆయనకు నచ్చలేదు. ఆయన తరచి చూస్తే ఆయనకు బ్రహ్మ కనిపించాడు. బ్రహ్మ తన సృష్టిని చూసి ఎంతో గర్విస్తూ ఆనందంగా కనబడ్డాడు. బ్రహ్మ సృష్టిని గమనించేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది. అందుకే ఇంకో తలను సృష్టించాడు. ఇంకోవైపు చూడటానికి ఇంకో తల, ఆ తరువాత ఇంకో తల, మరో తల, అలా సృష్టించాడు. తన గర్వానికి చిహ్నంగా ఆఖరికి శిరస్సుపై ఐదో తలను సృష్టించాడు. ఏదో ఒకటి చూడాలని కాదు, దర్పంతో ఆయన సృష్టికి గర్విస్తూ తెచ్చుకున్న తల అది. శివుడు దీన్ని గమనించాడు. దుఃఖంతో ఉన్న సృష్టిని చూసి బ్రహ్మ గర్విస్తూ ఉండడం చూశాడు. శివుడు కోపంతో బ్రహ్మపై దాడి చేసి ఆయన ఐదవ తలను నులిమేశాడు. ఇప్పుడు ఆయనకి నాలుగే ఉన్నాయి. బ్రహ్మ బాధతో ములుగుతూ, ఎందుకు నన్ను బాధిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు శివుడు, నీ సృష్టిని చూసి నీకు సిగ్గువెయ్యట్లేదా? అందరూ దుఃఖం అనుభవిస్తున్నారు, అందరూ ఎన్నో కష్టాలు, ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలు, బాధల మధ్యలో జీవిస్తున్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, దుఃఖాన్ని నేను సృష్టించలేదు, ఆనందాన్ని కూడా నేను సృష్టించలేదు, నేను సృష్టి చేశానంతే. వాళ్ళు ఎలా దీన్ని దాటతారో వాళ్ల ఇష్టం, అదంతా వాళ్ల మనస్సులోనే ఉంది. అప్పుడు శివుడు, మనసును ఎవరు సృష్టించారు? అది కూడా నీ సృష్టే కదా అని. అప్పుడు బ్రహ్మ, మనసుకి తనవంటూ ఏ లక్షణాలు లేవు, అది అలా ఉందంతే. మనుషులు దానితో ఆనందాన్నైనా సృష్టించవచ్చు, బాధనైనా చేసుకోవచ్చు. వాళ్ళు దానితో ఆక్రోశమైనా పొందవచ్చు, లేదా పారవశ్యమైనా పొందవచ్చు, అది వాళ్ల ఇష్టం. అప్పుడు శివుడు కూర్చుని ఆ సృష్టిని ఎంతో జాగ్రత్తగా గమనించాడు. ప్రతి జీవిని చూశాడు. అప్పుడు తన మనసుని గమనించాలని అనుకున్నాడు. కళ్ళు మూసుకుని తన సృష్టి లక్షణాన్ని, తన మనసుని గమనించటం మొదలుపెట్టాడు. ఆయన దీన్ని గ్రహించిన తరువాత, ఆయన గ్రహణ ఒక స్థిరత్వానికి చేరిన తరువాత, సృష్టికి ఏ ఆపాదన లేదని, ప్రతి వ్యక్తి తన మనస్సుతో ఏది కావాలంటే అది చెయ్యవచ్చని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నాడో ఇక ఆయన ఎంతో పారవశ్యం పొందాడు. ఎంత పారవశ్యం అంటే ఆయన లేచి తాండవం చేశాడు. ఆయన ఎంతో పరమానందంతో ఎడతెరపి లేని నృత్యం చేశాడు. సంపూర్ణంగా లీనమై నృత్యం చేస్తుంటే శివుడిలో ప్రతి అణువు తాండవం చేసింది. అది ఒక నృత్యమైపోయిన సందర్భంలో ఉన్నట్టుండి ఆయనకి ఈ నృత్యం అవసరం లేదనే స్ఫురణ కలిగింది. ఆయన చేసిన ఈ కరాళ నృత్యపు అంచున తెలియని ఒక నిశ్చలత అనుభవమైంది. అప్పుడు ఆయన ఒక యోగిలా నిశ్చలంగా కదలకుండా కూర్చుండిపోయారు. ఆ నిశ్చలత కలిగిన రోజు ఈ మహాశివరాత్రి రోజేనని అంటారు. అతీతమైన పారవశ్యం నుంచి పూర్తి విధ్వంసం, అక్కడి నుంచి
నిశ్చలత వరకు మళ్ళీ మళ్ళీ అనుభవం చెందాడు శివుడు. అందుకే మీరు శివుడి చిత్రాలు చూస్తే ఒక్కోసారి నృత్యం చేస్తున్నట్టు, మరోసారి నిశ్చలంగా ఏమీ లేనట్టు మౌనముద్రలో కూర్చున్నట్టు కనిపిస్తారు. మనం శివుడు లయకారకుడు అంటే అర్థం ఆయన ఈ ప్రపంచాన్ని వినాశనం చేస్తాడని కాదు, మీలోని ప్రపంచాన్ని వినాశనం చేయటం. మీ ప్రపంచం మీ గత అనుభవాల జ్ఞాపకాల కలయిక. గతం వర్తమానంలోకి తొంగిచూసేది కేవలం మీ ఆలోచన ప్రక్రియ వల్లనే. అదే భవిష్యత్తులోకి కూడా మీ కోరికలనే ప్రక్రియ రూపంలో ప్రవేశిస్తుంది. మీరు కోరిక అనుకుంటున్న విషయం మీ గతాన్ని మరింతగా చేసి చూడటమే. కాబట్టి గతాన్ని వినాశనం చేయటం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ సృష్టి యొక్క నిజమైన వైభవాన్ని చూడాలంటే అది కేవలం ఈ క్షణంలోనే సాధ్యం, ఇప్పుడున్న క్షణంలోనే సాధ్యపడుతుంది. ఇదొక్కటే ఉన్న మార్గం. పూర్తి నిశ్చలతలో ఏ గతపు ఛాయ ఉండదు, నిండు కదలికలోనూ ఏ గతమూ ఉండదు. శివుడు పరవశించి గ్రహించిన ఈ రెండు మార్గాలు ఈ సృష్టికి దాని మూలానికి ఒకేసారి చేర్చే సాధనాలు.